సంక్రాంతి సందర్భంగా విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం పరిధిలో డీఎస్పీ మోహన్ రావు సీఏ నాగేశ్వరరావు ప్రెస్ మీట్ నిర్వహించారు. ముందుగా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అదే విధంగా కోవిడ్ ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తిపై ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆన్లైన్ మోసాలు సైబర్ క్రైమ్లు పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ముందుగా ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి సందర్భంగా చాలా మంది సొంత గ్రామాలకు వెళ్తూ ఉంటారు. ఆ సందర్భంగా ఇళ్ళకి తాళం వేసి వెళ్తూ ఉంటారు. ముందుగా ఇంట్లో ఎటువంటి విలువైన బంగారు ఆభరణాలు కానీ డబ్బు లాంటివి ఏమీ ఉంచవద్దు. ఒకవేళ మీరు రెండు మూడు రోజులు క్యాంప్ వెళ్తే తాళాలు వేసి వెళ్తే మీరు పోలీసులు ఇచ్చే ఒక యాప్ ఉంది, LHMS అనేది, లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనేది. దీన్ని మీరు యూజ్ చేసుకోండి. ఇది మన ప్లేస్టోర్లో దొరుకుతుంది. అందరూ డౌన్లోడ్ చేసుకొని మీ వివరాలు ఇచ్చండి. ఏదేది నుంచి ఏదేది వరకు మీరు ఉండరో ఆ వివరాలు ఇస్తే మా పోలీసు వారు వచ్చి అక్కడ ఒక ఎక్విప్మెంట్ని అరేంజ్ చేస్తారు. దాంతో ఎవరు వచ్చినా సరే మీ ఇంటి దగ్గరికి ఆ పరిసర ప్రాంతంలో అందరూ రికార్డ్ అవుతుంది. అంతేకాకుండా ఎవరైనా దొంగలు లోనికి ఎంట్రీ వెళ్తే మాకు ఆటోమేటిక్గా మాకు ఒక అలారం వస్తుంది. ఇక్కడికి మేము వెంటనే అక్కడికి చేరుకోగలుగుతాం. ఈ యాప్ను మీరు ఉపయోగించుకోవాలి. అదేవిధంగా ఈ కోవిడ్ ఒమిక్రాన్ వేరియంట్ చాలా ఉధృతంగా ఇప్పుడు వ్యాపిస్తున్నది. కాబట్టి ఈ పండుగ సందర్భంగా అందరూ ఒక దగ్గర గుమిగూడి ఉండడం చేయకూడదు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలి. తర్వాత సోషల్ డిస్టెన్స్ కూడా పాటించాలి. శానిటైజర్ కూడా తరచుగా వాడుతూ ఉండాలి. తర్వాత ఎక్కువ మంది అనుకుంటారు ఈ పండుగ సందర్భంగా కోటి మందిలో ఆడుకోవచ్చు, ప్యాకెట్లు ఆడుకోవచ్చు అని. అట్లాంటిది ఏమీ లేదు. ఎవరికి పర్మిషన్ గట్ట ఉండవు దీనికి. కాబట్టి ఈ ప్యాకెట్లు ఆడటం, కోటి బంధులు నిర్వహించడం చేయకూడదు. దొరికితే మేము వెంటనే వాటి మీద కేసులు పెడతాం. అదేవిధంగా చాలామంది ఈ వేరు వేరు గ్రామాల నుంచి సొంత గ్రామాలకి టూ వీలర్స్ మీద ఫ్యామిలీతో పాటు వస్తూ ఉంటారు. భార్య పిల్లలతో పాటు ఒకే వెహికల్ మీద వస్తూ ఉంటారు. హెల్మెట్ లేకుండా ప్రమాదం జరగడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎక్కువ మంది ఇద్దరికంటే ఎక్కువ టూ వీలర్ మీద ట్రావెల్ చేయకూడదు. తప్పనిసరిగా హెల్మెట్ వారు ధరించాలి. తర్వాత ఈ మధ్య ఆన్లైన్ ఫ్రాడ్స్ ఒకటి ఎక్కువగా మాకు రిపోర్ట్ అవుతున్నాయి. చాలా జరుగుతున్నాయి. చాలామంది అమాయక ప్రజలు చాలా డబ్బులు కోల్పోతున్నారు. ముఖ్యంగా ఈ OLX అని, తర్వాత వచ్చి ఈ ఒమిక్రాన్ దీనికోసం ముందుగా మీరు ఇంజెక్షన్ తీసుకోమని, బూస్టర్ డోస్ తీసుకోమని ఇట్లాంటివి వస్తున్నాయి. ఆ లింకులు పంపిస్తున్నారు. ఆ లింకులు కానీ ఏమైనా మనం వాటిని ఓపెన్ చేసామంటే మన ఫోన్ నుండి చాలా వివరాలు వాళ్ళకి వెళ్ళిపోతాయి. దాంతో మన డబ్బులు బ్యాంకులు